ఎస్బీఐలో పిఓగా జాయిన్ అయినటువంటి అభ్యర్థులు ఎక్కడ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఏ పొజిషన్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది దాన్ని గమనిస్తే, ఒక ఎస్బీఐలో ఉన్నటువంటి ఒక ఇంటర్నల్ ప్రమోషన్ సిస్టమ్ వల్ల వాళ్ళు త్వరగా ప్రమోషన్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్గా వాళ్ళు ఎస్బీఐలో ఉండే సిఆర్పిడి డిపార్ట్మెంట్, సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్నల్గా అభ్యర్థులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో ఉత్తీర్ణమైనటువంటి అభ్యర్థులను నెక్స్ట్ లెవెల్గా ప్రమోషన్ పొందుతూ ఉంటారు. ఈ ప్రమోషన్ పద్ధతి పాటించడం వల్ల, ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ పద్ధతి దీనిని అంటారు, దీనిని పాటించడం వల్ల అభ్యర్థులు త్వరగా ప్రమోషన్స్ పొందుతారు, పొంది ఆ ప్రమోషన్స్తోనే ఉన్నత స్థానానికి ఎదుర్కొంటారు. అయితే ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది చూద్దాం. అభ్యర్థుల్ని ముందుగా జూనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో స్కేల్ వన్ ఆఫీసర్గా ముందుగా పీఓగా సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు, దాన్ని పీఓ అని పిలుస్తారు. అప్పుడు వాళ్ళని ఆ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళని స్కేల్ వన్ ఆఫీసర్స్గా తీసుకుంటారు. దాని తర్వాత దాన్ని అసిస్టెంట్ మేనేజర్ అని పిలుస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి స్కేల్ 2 ఆఫీసర్, దట్ ఈస్ మేనేజర్. దాని తర్వాత స్కేల్ 3 ఆఫీసర్, సీనియర్ మేనేజర్. దాని తర్వాత స్కేల్ 4 ఆఫీసర్, చీఫ్ మేనేజర్. దాని తర్వాత స్కేల్ 5 ఆఫీసర్, అది అసిస్టెంట్ జనరల్ మేనేజర్. దాని తర్వాత స్కేల్ 6 ఆఫీసర్, స్కేల్ 6 కేటగిరీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉంటుంది. దాని తర్వాత స్కేల్ 7 ఆఫీసర్, దట్ ఈస్ జనరల్ మేనేజర్. ఆ జనరల్ మేనేజర్ తర్వాత అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆ తర్వాత చైర్మన్. ఇది ఈ పద్ధతిలో వాళ్ళ ప్రమోషన్ ఉంటుంది. అంటే ఒక జూనియర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 నుంచి స్కేల్ 7 జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ దాకా ఉంటుంది. దాని తర్వాత అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, తర్వాత చైర్మన్. ఒక యంగ్ ఏజ్లో, యంగ్ అండ్ టాలెంట్ ఉన్నటువంటి అభ్యర్థులకి, అంటే 20 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అభ్యర్థులు చిన్న వయసులో ఉంటే అత్యున్నత స్థానానికి ఎదగవచ్చు. అలాగే టాలెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఎంతమంది అనుకున్నట్టు ఇంటర్నల్గా బ్యాంక్ నిర్వహించే పరీక్షలు పాస్ అవుతేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్ వస్తుంది. కాబట్టి అలా పాస్ అవుతున్నప్పుడు యంగ్ అండ్ టాలెంట్గా ఉంటే అభ్యర్థులకి చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ దాకా, అత్యున్నత స్థానాన్ని దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.